గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. జూనియర్ డాక్టర్స్ తో సర్కార్ చర్చలు విఫలమయ్యాయి. డిఎంఈ రమేష్ రెడ్డితో జరిగిన చర్చల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో కరోనాతో చనిపోయిన వారికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఎక్స్గ్రేషియా రాదని డిఎంఈ చెప్పారన్నారు. సీఎం హామీ ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు జూడాలు. కరోనా వచ్చిన వైద్య సిబ్బందికి నిమ్స్ లో బెడ్లు ఇచ్చే అంశంపై కూడా డిఎంఈ హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. ప్రతిసారి మాటలు చెప్పడం అనేది చాలా క్లియర్గా జరిగిపోతుంది. ఈవెన్ సీఎం గారే ట్వీట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మాకు అష్యూరెన్స్ లేదు అని అంటే ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం మనకు కాదు, అంటే ఎవరికి కూడా ఉండే ప్రసక్తే లేదు. సో ఈ స్టాండ్లో మేము ఖచ్చితంగా మళ్ళీ డ్యూటీస్ రీజాయిన్ అవ్వాలా లేదా అనేది మేమే సందిగ్ధంలో ఉన్నాం. డెఫినెట్గా ఇంటర్నల్ డిస్కస్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏ హయ్యర్ ఆఫీషియల్ అయినా ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తామనేది మాకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ లాగా మాకు వచ్చింది అని అంటే ఆ వెరీ నెక్స్ట్ సెకండ్ మేము డ్యూటీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు సీఎం కేసీఆర్. కరోనా విపత్కర సమయంలో సమ్మె చేయడం సరికాదన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్పై ఎప్పుడూ వివక్ష చూపలేదన్నారు. జూనియర్ డాక్టర్లని న్యాయమైన కోరికలైనప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాని చీటికి మాటికి సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరైన పద్ధతి కాదన్నారు సీఎం. జూనియర్ డాక్టర్ల సమ్మెకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పై నమ్మకం లేకనే జూడాలు ఆందోళనకు దిగారని చెప్పారు. కరోనా కట్టడిలో సీఎం విఫలమయ్యారన్నారు. నోటీస్ గురించి డిఎంఈ ముఖ్యమంత్రికి చెప్పలేదని ప్రశ్నించారు. ఎందుకు వస్తలేరు? నీ మీద నమ్మకం లేక, నీ మీద విశ్వాసం లేక, నువ్వు విశ్వాసఘాతకుని కాబట్టి మీద నమ్మకం లేదు. నువ్వు చెప్పిన మాట ఏం చేయవు, తుపాకి రావని మాటలు అని కూడా. ఒక ముఖ్యమంత్రి ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత అధికారులది. అటువంటి అధికారులను పెట్టుకోలేను. డబ్బా కొట్టడం. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చామన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు కేటీఆర్. సమ్ మోర్ నాట్ టు వరీ, బట్ yes, the exploitation is happening. we are aware of it for sure. We have already served notices to some. I'll request health secretary also to serve notices to others who are exploiting, who are certainly not helping in the current pandemic. We'll certainly serve notices and if needed. రాష్ట్రంలో కొత్తగా 3762 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో 20 మంది చనిపోగా 3816 మంది కోలుకున్నట్లుగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. 91048 టెస్టులు చేసినట్లు తెలిపారు అధికారులు. 38632 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా బులెటిన్లో తెలిపింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో 528, కరీంనగర్ జిల్లాలో 170, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 213, రంగారెడ్డి జిల్లాలో 229 కేసులు నమోదయ్యాయి. వచ్చే 2-3 రోజుల్లో 100,000 పైగా కరోనా టెస్టులు చేస్తామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఓపీ సేవలు ప్రారంభిస్తామన్నారు. 1,28,000 ఇళ్లల్లో ఫీవో సర్వే చేశామన్నారు. జూన్ చివరి వరకు సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతుందని చెప్పారు హెల్త్ డైరెక్టర్. 28 నుంచి 3 రోజులు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 56 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు హెల్త్ డైరెక్టర్. కంప్లీట్గా ఈ సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ హైరిస్క్ గ్రూప్స్ ఏవైతున్నాయో, సూపర్ స్ప్రెడర్స్ ఎవరుతున్నారో, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందజేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 775,000 మంది ఈ హైరిస్క్ గ్రూప్స్ సూపర్ స్ప్రెడర్స్ని మనం వ్యాక్సినేట్ చేయడానికి మనం ప్రణాళికని రచించుకోవడం జరిగింది. మొత్తం మీద 56 లక్షల మందికి మనం ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. పోస్ట్ కరోనాలో భాగంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జబ్బులు వస్తున్నాయన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. కరోనా నుంచి కోలుకున్నాక కొంతమందికి జబ్బులు వస్తున్నాయన్నారు. లంగ్స్ పాడవుతున్నాయని చెప్పారు. గాంధీ ఈఎన్టీలో 240 మందికి పైగా బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. దేశంలో డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనాతో చనిపోయినా సహజ మరణమైనా పీఎం బీమా యోజన అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. కోట్ల వ్యాక్సినేషన్ ఈ నెలలో ఉత్పత్తి జరుగుతోంది. అది డిసెంబర్ వచ్చే వరకు నెలకు 60 కోట్ల వ్యాక్సినేషన్ ఉత్పత్తి జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఇది కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంత వీలైతే అంత, మనం ఎక్కడ అందుబాటులో ఉన్నా కూడా అనేక దేశాల నుంచి కూడా వ్యాక్సినేషన్ తీసుకొచ్చేటువంటి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కోడిశల రాపట్లలో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న గుత్తి కోయలకు నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు. అటవీ ప్రాంతాల్లో దుప్పట్లు నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్లి గుత్తి కోయలు ఆదివాసీలకు పంపిణీ చేశారు సీతక్క. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టం మానుకోట తిరుగుబాటు అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. మానుకోట తిరుగుబాటు స్ఫూర్తితో కేసీఆర్ మెడలు వంచుదామన్నారు. ప్రజల తిరుగుబాటు ముందు నిరంకుశ విధానాలు నడవవన్నారు. ఉద్యమ లక్ష్యాలను కలిసి కొట్లాడి సాధించుకుందామన్నారు. మానుకోట నుంచి మళ్ళీ ఆ ఓదార్పు యాత్ర రెండవ అది యాత్ర జరగవలసి ఉండే అప్పటికి మాత్రము ఈ చర్చ తీవ్రతరమైంది. తీవ్రంగా జరుగుతున్న సమయము అది రాజ్కుమార్ ఆత్మహత్య జరిగింది. ఆత్మహత్య జరిగిన తర్వాత వరంగల్లో ఉన్న ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో అందరు సమావేశమై మరి వాళ్ళు వస్తారు యాత్రలు చేసుకుంటున్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే కీలకమన్నారు ప్రధాని మోడీ. వ్యాక్సిన్ల తయారీకి శ్రమించిన సైంటిస్టుల్ని ఆయన అభినందించారు. కరోనాపై పోరులో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి కరోనా నియంత్రణలో పోరాడుతున్నారన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 17,830 ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 18,111 ఆక్సిజన్ సిలిండర్లు, 19 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 13,489 వెంటిలేటర్లు, 6.9 లక్షల రెమ్డెసివిర్ వయల్స్, 12 లక్షల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్స్ పంపినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో వాడే ఆంఫోటెరిసిన్ బి మందు 29,250 వయల్స్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ చెప్పింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా కేంద్రం చెప్పింది. అమెరికా 124 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తే భారత్ 130 రోజుల్లో 20 కోట్ల మందికి టీకా ఇచ్చామని తెలిపింది. అతి తీవ్ర తుఫానుగా మారిన యాస్ తీరం దాటింది. నిన్న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య తుఫాను తీరాన్ని దాటింది. ఉత్తర ఒడిశాలోని బాలసోర్కు 15 కిలోమీటర్ల దూరంలో యాస్ తుఫాన్ తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయన్నారు. తీరం వెంబడి వేగంగా గాలి వీస్తోందని, సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు అప్పుడే సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.